ఈరోజు డిష్ వచ్చేసేసి మనకి స్పైసీ ఫ్రాన్స్ విత్ టొమాటో కర్రీ. ఇది గ్రేవీ చాలా చాలా బాగుంటుంది, కారం కారంగా పుల్ల పుల్లగా చాలా చాలా బాగుంటుంది. ఇది వేడి వేడి అన్నంలోకి కానీ చపాతీలో కానీ చాలా చాలా బాగుంటుంది అన్నమాట. ముందుగా రొయ్యల్ని నీళ్ళతోటి రెండుసార్లు చక్కగా కడిగేసేసుకొని ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, పసుపు, కారం వేసి అలాగే కొంచెం అంటే కొంచెం వెనిగర్ వేసి మ్యారినేట్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ నుంచి 45 మినిట్స్ దాకా పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత 45 మినిట్స్ తర్వాత స్టవ్ పైన కడాయి పెట్టేసుకొని ఇది వేడెక్కిన తర్వాత ఆయిల్ పోసేసుకొని, ఈ ఆయిల్ కూడా కాస్త వేడెక్కిన తర్వాత ఒక హాఫ్ కప్ దాకా పోసుకున్నానండి. అండ్ ఇప్పుడు ఒక కప్పు ఉల్లిపాయలు, 6 పచ్చిమిర్చి సన్నగా తరిగినవి కొంచెం కరివేపాకు వేసి బ్రౌన్ కలర్గా మారేటట్టు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఫ్రాన్స్ వేసేసి పచ్చి వాసన పోయేదాకా ఫ్రై చేయాలి. చూడండి వాటర్ అంతా ఎలా ఫ్రై అయిన తర్వాత వాటర్ అంతా ఎలా బయటకు వచ్చేసిందో, ఈ వాటర్లోనే ఉడికించుకోవాలన్నమాట మనము. చూడండి ఆయిల్ బయటకు వచ్చేసింది, ఆయిల్ బయటకు వచ్చేసింది కదా. ఇప్పుడు మళ్ళీ ఒక కప్పు టమాటాలు వేసేసుకోవాలి. ఇది ఒక 10 నిమిషాలు చిన్న మంట పైన ఉడకనివ్వాలి. అందులోనే కొంచెం ధనియాల పొడి, గరం మసాలా పొడి వేసేసి ఉడకనివ్వాలి. వాటర్ ఏమాత్రం పోసుకోకూడదండి. చిన్న మంట మీద ఉడికిపిస్తే ఒక 15 మినిట్స్ దాకా చూడండి దగ్గరికి అయిపోతుంది, ఇలా కర్రీ అంతా దగ్గరికి అయిపోతుంది. అంతే అండి, మన స్పైసీ ఫ్రాన్స్ కర్రీ రెడీ అయిపోయిందండి. దీన్ని వేరే సపరేట్గా బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకొని కొత్తిమీరతోటి గార్నిష్ చేసేసుకోవడమే. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా మీ ఇంట్లో ఇలాగే తయారు చేసుకొని మీకు ఎలా కుదిరిందో నాకు చెప్పండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అందరూ హెల్తీగా ఉండండి. బాయ్ బాయ్.